पॉलिसी ओकटे उंटुंदी पंजाब कैना तेलंगाणा कैना मी लागा गज्वेल को पॉलिसी गज्वेल उन्नट्टु गज्वेल पक्कन उंटुंदी दुबाक को पॉलिसी बीजेपी अवलंबिंचिंदी మీరు పక్షపాతంగా వ్యవహరించే ప్రభుత్వం మీది. రైతులు పంటలు కోల్పోతే గజ్వేల్ ఒక రేటు ఇస్తారు, పక్కన ఉన్నట్టు దుబ్బాకులు ఒక రేటు ఇస్తారు, మహబూబ్ నగర్ ఒక రేటు ఇస్తారు, నల్గొండలు ఒక రేటు ఇస్తారు. నష్టపరిహారం మీరు మాకు నీతులు చెప్తారా? మీ సొంత గ్రామంలో ఒక విధానము, పక్క గ్రామంలో ఒక విధానం అవలంబించారు మీరు. సిద్దిపేట ఒక విధానము, దుబాక్ ఒక విధానము, కరీంనగర్ జిల్లాకు ఒక విధానం అవలంబించారు మీరు. మీకున్న పక్షపాతం, మీరు చేస్తున్న అధికార దుర్వినియోగం, గజ్వేల్లో మీరు ఎన్ని రకాలుగా మీ కాన్స్టిట్యూన్సీలో ఏ రకంగా చేశారో, పక్కన ఉన్నటువంటి రామన్పేటలో చేశారా, మెదక్ కాన్స్టిట్యూన్సీలో చేశారా, జైరాబాద్ లో వేసారా, పక్కన ఉన్నటువంటి పార్లమెంట్ కాను ఆదిలాబాద్ పార్లమెంట్ లో వేసారా, కరీంనగర్ పార్లమెంట్ లో వేసారా? మీకుండే విధానం మీరు తప్పు చేసి మీరు గులాబీ రంగులో చూస్తూ అందరూ గులాబీ రంగులాగానే ఉంటారనుకుంటే తప్పు. పంజాబ్ లో కానీ తెలంగాణలో కానీ ఉత్తరప్రదేశ్ లో కానీ ఆంధ్రప్రదేశ్ లో కానీ ధాన్యం సేకరణలో ఒకే విధానం కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తుంది. నేను రైతులకు మనవి చేస్తాను. కాబట్టి ఫండమెంటల్ గా వాళ్ళకు పూర్తి అధికారం ఉంది, ఎక్కడైనా ధర్నా చేయొచ్చు, గులాబీ కండు తీసి వేరే రంగులు వేసుకోవచ్చు, మధ్యం అవసరం అభ్యంతరం లేదు. కానీ రైతులను బలి చేయకండి, రైతులను భయపెట్టించకండి, రైతులను తప్పుదారి పట్టించకండి, రైతుల జీవితాలతో చెలగాటం ఆడకండి. ఒక బాధ్యత గల ప్రభుత్వ అధినేతగా కేసీఆర్ గారు వ్యవహరించాలి తప్ప ఈ రకంగా ఉండడం ఏ మాత్రం తెలంగాణ రాష్ట్రానికి మంచి జరగదు, రైతులకు మేలు జరగదు. కేంద్ర ప్రభుత్వము ధాన్యం సేకరణ పాలసీ తీసుకురావాలి. దీనికి పాలసీ ఉన్నది, గత అనేక సంవత్సరాలుగా పాలసీ ఉన్నది, ఇప్పుడు కూడా ఉన్నది. కొత్తగా కొంటున్నారా? ఏదైనా బీజేపీ ప్రభుత్వం కొత్త విధానం అనేది తీసుకొచ్చిందా? ఈరోజు రారేసి వద్దని అందరూ అనుకుంటున్నారు. దేశంలో ఎక్కడ కూడా రారేసి ఉపయోగించడం లేదు, బయలుదేరేసి. తెలంగాణలో ఒక కుటుంబం కూడా తినదు, ఒక కుటుంబం కూడా మనకు కావాల్సినంత బయలుదేరి పెట్టుకుందామని ఎవరు తింటారా? ఏ రాష్ట్రం మీద ఎవరు ఒత్తిడి చేయలేము. ప్రజల యొక్క ప్రాథమికమైనటువంటి హక్కు రారాయించుకోనాలా, తినాలా, బయలుదేరి తినాలా, ప్రజల యొక్క ప్రాథమిక హక్కు. దాన్ని ఏ ప్రభుత్వం కూడా ఒత్తిడి చేయదు, ఏ ప్రభుత్వం కూడా ఫుడ్ సెక్యూరిటీ కారణంగా 3 కేజీల బియ్యం మీరు బయలుదేరి తీసుకోండి అని ఒత్తిడి చేసేటువంటి అవకాశం ఉంది ఎవరికైనా? కేంద్ర ప్రభుత్వము ఆహార భద్రత చట్టం కింద 3 రూపాయల కేజీ బియ్యం దేశమంతా ఇస్తుంది, 80 కోట్ల మందికి ఇస్తుంది, ప్రతి వ్యక్తికి 5 కేజీల చొప్పలు ఇస్తుంది. ఇప్పుడు ఉచితంగా కూడా ఇస్తున్నాం 2 సంవత్సరాలు. ఏ వ్యక్తికైనా సరే మీరు రారైస్ పైనలు బాయిల్ రైస్ మాత్రమే తినండి అని చెప్పేటువంటి అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉందా? కేసీఆర్కి ఉండొచ్చు, మాకు తెలియదు ఆ శక్తి. కేసీఆర్ చెప్పగలుగుతాడని చెప్పవచ్చు, మేము చెప్పలేము, మాకు ఆ శక్తి లేదు. అది ప్రజలకు ప్రాథమికమైనటువంటి హక్కు. అది బాయిల్డర్స్ తింటారా, రాయలేస్ తింటారా? ఈరోజు బాయిల్డర్స్ ఎవరు తినడం లేదు. తెలంగాణలో మనం ఎవరికైనా తినమని తీర్మానం చెప్తామా? దాన్ని ఈరోజు ఘోరంగా కొండద్దలు చేసి ఈరోజు ఎవరు కూడా తినడం లేదు. కేరళలో వాళ్ళకి సంబంధించినటువంటి ఉత్పత్తి వాళ్ళు పండించుకుంటున్నారు, తమిళనాడులో వాళ్ళకి కావాల్సినటువంటి ఉత్పత్తి వాళ్ళు పండించుకుంటున్నారు. ఎక్సెస్ పంట మేము కొనుగోలు చేస్తా ఉన్నాం, ఇప్పుడు కూడా కొనుగోలు చేస్తాం తెలంగాణ నుంచి కూడా. భవిష్యత్తులో కూడా ఏ రకమైన నిర్ణయం దేశం అంటూ ఉంటుందో అదే నిర్ణయం. ఈరోజు ఒప్పందాలు కుదుర్చుకున్నాం, మీరు ఉత్తరాలు రాశారు సరిపోతుంది, మీరు ఉత్తరాలు రాశారు ఒప్పందానికి వచ్చాం మనం అందరం కూడా. దానికి సంబంధించి మీరు మేము కలిసి రైతులను ఒప్పించేటువంటి ప్రయత్నం చేయాలి, రైతులకు కావాల్సినటువంటి సహకారం అందించాలి.
రైతులకు లక్ష రూపాయల రుణమాఫీను అది అమలు చేయాలి. రైతులకు కావలసినటువంటి విత్తనాలు ఇవ్వాలి. తెలంగాణను విత్తన భాండాగారంగా చేస్తాను, దాని విషయం దృష్టి పెట్టాలి. అంతే తప్ప ఆ విషయాలన్నీ మీ వైఫల్యాలన్నీ కూడా, మీ ఓటమంతా కూడా, మీ అప్రజాస్వామిక చర్యలు కూడా, మీ యొక్క నియంత్రిత విధానాలు కూడా, మీ కుటుంబ పాలన వైఫల్యాలు కూడా, మీ కుటుంబ పాలన పట్ల వస్తున్నటువంటి వ్యతిరేకత కూడా, ఈరోజు రైతుల యొక్క ధాన్యం సేకరణ కంటగట్టి ఈరోజు ఢిల్లీలో తీసుకొచ్చారే, ఏ రైతు కూడా క్షమించరు. కారణం ఏంటి? ఈరోజు హుజరాబాద్ లో జరిగినటువంటి ఎన్నికల్లో మొత్తం రైతు శత్రు లోకం అంతా కూడా మీకు వ్యతిరేకంగా ఓటేశారు. ఏ ఒక్క రైతు కూడా మీకు ఓటేయలేదు. అందుకే ఈరోజు రైతులను కోపంతో కక్ష కట్టినట్టు ఈ ప్రభుత్వం తప్పుదారి పట్టించేటువంటి ప్రయత్నం చేసింది. మేము పదే పదే కేంద్ర మంత్రి గారు చెప్తా ఉన్నాము, కేంద్ర ప్రభుత్వం మన నోటిఫికేషన్ ఇచ్చింది, మేము రైతుల కొనుగోలులో ఎక్కడ కూడా మేము మార్పు లేదు. ఈరోజు ఈ సీజన్ లో ఉన్నటువంటి పంట అంతా కూడా కొనుగోలు చేస్తాము. పదే పదే నేను నెల రోజుల క్రితం ఇక్కడ నుంచి ప్రెస్ కాన్ఫరెన్స్ లో అదే మాట చెప్పాను, ఇప్పుడు అదే మాట చెప్తాను. కానీ ఈరోజు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి, హుజరాబాద్ ఫలితాలు వచ్చినటువంటి రెండో రోజే రాత్రి ఆయనకు వచ్చినటువంటి సర్వేల్లో రైతులందరూ కూడా టీఆర్ఎస్ వ్యతిరేకంగా ఓటేశారు కాబట్టి టీఆర్ఎస్ కు 3-4% రాష్ట్రాలు మాత్రమే రైతుల ఓట్లు పడ్డాయని చెప్పి ఆ సర్వే ప్రకారం పోలింగ్ బూత్ గారు వచ్చినటువంటి సర్వే ప్రకారం ఈరోజు భారతీయ జనతా పార్టీ పట్ల రైతు వ్యతిరేకత తీసుకొచ్చి సానుభూతి కొలగొట్టడం కోసం చేస్తున్నటువంటి కుట్రలో భాగంగానే ఈరోజు ఈ వ్యవహారం నడుస్తుంది తప్ప ఇందులో ఏ రకమైనటువంటి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పొరపాటు లేదు. ఈ సీజన్ లో మళ్ళీ చెప్తా ఉన్నాను, అది బాయిల్ రైస్ కానీ అది రా రైస్ కానీ కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా గత ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్నటువంటి ఒప్పందం ప్రకారం అన్ని రకాల బియ్యం మేము కొనుగోలు చేస్తాం. ఒప్పందం మీరకే కొంటారా? ప్రతి గిన్నె కూడా కొంటారు. ఒప్పందం మీరు ఇచ్చింది కదా, మీకు తెలియలేదా? ఒప్పందం ఇచ్చినప్పుడు ఎంత బియ్యం వస్తుందో, ఎంత బియ్యం వస్తుందో తెలియదా? మీకు అవగాహన లేదా? మాకుండదు కదా, మాకు మిషనరీ లేదు. కేంద్ర ప్రభుత్వానికి ఏ గ్రామంలో ఎంత పంట వేశారు, ఏ మండలంలో ఎంత పంట వేశారు, ఏ జిల్లాలో ఎంత పంట వేశారు, మాకు మిషనరీ లేదు. కేంద్ర ప్రభుత్వానికి మిషనరీ ఉండేది మీకు. మీరు ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా నివేదికలు ఉంటాయి. ఏదైనా ఒక ప్లానింగ్ ఉండాలి ఏ ప్రభుత్వానికైనా, అది ధాన్యం సేకరణ కావచ్చు, లేదు విత్తనాలు అవసరం కావచ్చు, అది పెట్టలే. ఒక మంత్రి అంటాడు కుటుంబ కేసీఆర్ కుటుంబాలు ఎరువుల కొరత ఉంది, ఎరువుల ధర పెంచారు, ఎక్కడ ధర పెంచారో చెప్పానండి. కేసీఆర్ అడుగుతాను, ఎరువుల ధర పెరిగిందా తగ్గిందా? ఉల్టా మాట్లాడుతున్నాడు, ధర తగ్గింది ఎరువులకు. అంతర్జాతీయ స్థాయిలో ఎరువుల ధర పెరిగితే కూడా ఎరువుల మీద భారం పడకుండా, రైతుల మీద భారం పడకుండా సబ్సిడీ ఇచ్చే సబ్సిడీ పెంచిన ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఇటీవల ఎరువుల ధరలు పెంచారని మాట్లాడతారు కేసీఆర్ కుటుంబ మంత్రులు. టీఆర్ఎస్ పార్లమెంట్ సభ్యులు ప్లకార్డులు పట్టుకుని నిలదీస్తా ఉన్నారు ఢిల్లీలో, దాని మీద జవాబు లేదు. మేము అడిగితే కూడా బాయిల్డ్ రైస్ కొనం, మరి తెలంగాణలో వచ్చేదే బాయిల్డ్ రైస్, బాయిల్ చేయకపోతే వచ్చేది ఓన్లీ 50%, బాయిల్ చేయనప్పుడు వచ్చేది ఎంత 50% రా రైస్ అంటే. కానీ ఉల్టా పల్ట మాట్లాడి మేము బియ్యం కొనమన్నామా అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడతారు. బ్యాడ్లక్ ఏంటంటే, దురదృష్టం ఏంటంటే, చాలా దుర్మార్గమైనటువంటి పద్ధతి, చాలా అంటే చాలా దుర్మార్గమైన పద్ధతి. ఒక రాష్ట్రానికి కేంద్రంలో ఒక మంత్రి ఉండాలంటే రాష్ట్ర ప్రజలు సంతోషపడతారు. అరే అట్ట ఓనర్ బై కొనాలి, మా రాష్ట్రంలో గట్లే పడుతుందా, మా యాసంగి ఇప్పుడు మాకు బాయిల్ రైస్ వస్తుంది తీసుకోవాలి అని చెప్తే సిపాయి కిషన్ రెడ్డి, ఎత్తన చేసి నేను కొనిపిస్తా అని చెప్తే సిపాయి కిషన్ రెడ్డి, అంతే కదా. కొనం అని చెప్పే రెండా కేంద్ర మంత్రి కావన్నా తెలంగాణకు, నాకు అర్థం కాదు. చాతగాని దద్దమ్మ, ఐఎమ్ వెరీ సారీ. ఏం మాట్లాడుతున్నాడు అతను? ఒక ఉన్మాదిలాగా మాట్లాడుతున్నాడు. ఐ బ్లేమ్ డెఫినెట్లీ
నీ దమ్ముంటే నువ్వు ఏ ప్రభుత్వంలో మంత్రి ఉన్నావో కొనిపి బాయిల్ రైస్ తెలంగాణ నుంచి వస్తుంది. బాయిల్ రైసే వస్తుందండి, 35 డిగ్రీస్ టెంపరేచర్లనే పడుతుంది మా పంట, కొనండి అని చెప్పు. అది సాధ కాదు మీది, ఏం దిక్కుమాలిన పాలసీ మీది, మీ చేతగాంతనాన్ని మంది మీద అరుగుతుతారా? మీది రైతు హంతక ప్రభుత్వం, దిక్కుమాలిన దిక్కుమాలిన చట్టాలు తెచ్చి మీ ప్రధానమంత్రి క్షమాపణ చెప్పింది ఇలా రైతుల మొత్తం భారతదేశానికి, భారతదేశ రైతాంగానికి. ఎందుకు చెప్పిన క్షమాపణ నాకు అర్థం కాదు. 750 మంది రైతులను పొట్టను పెట్టుకున్న హంతకుల పార్టీ మీది, మీరు మీకు మాట్లాడతారా? మీరు మీది రైతు రాబందు పార్టీ, వాస్తవం కాదా? 750 మంది చచ్చిపోలేదా? 13 నెలలు పాపం వాళ్ళు కరోనాలో, ఎండలో, వానలో, చలిలో ఆడ చస్తే వాళ్ళని ఆందోళన జీవులని అవమానపరిచి ఇష్టం వచ్చిన నోటికొచ్చిన కారు కూతలు తిట్టి కొట్టి చంపమని హర్యానా ముఖ్యమంత్రి చెప్పి కార్లు ఎక్కించి తొక్కించి చంపి చివరికి క్షమాపణ చెప్పింది మీరు, మళ్ళీ సిగ్గులేకుండా మాట్లాడుతుండే అలా. మేము రైతు బంధువులం, మేము చేయలే, నాశనం అయిపోయినటువంటి చెరువులన్నీ బాగా చేయలే, కనబడతలేవా దా ఏ ఊరికి వస్తావు? ప్రాజెక్టు మేము కట్టలే, కనబడతలేవా? ఇలా స్టెబిలైజ్ కాలేదు ఆయకట్టు, ఆన్గోయింగ్ ప్రాజెక్టులను మేము కంప్లీట్ చేయలే. ఎవరు కంప్లీట్ చేసినారు? ఎల్ఎంపైల్ ప్రాజెక్ట్ ఎవరు కంప్లీట్ చేసారు? మిడ్ మైనర్ ప్రాజెక్ట్ ఎవరు కంప్లీట్ చేసారు? నెట్టెంపాడు, కల్వకుర్తి, భీమా, కోయిల్ సాగర్ ఎవరు కంప్లీట్ చేసినారు? దశాబ్దాల పాటు తరబడి పెండింగ్ ఉన్నాయి. దేవాదుల ప్రాజెక్ట్ ఎవరు కంప్లీట్ చేశారు? ఇవన్నీ కాకుండా అడ్డగోలుగా మాట్లాడతాము, రాజకీయాలు మాట్లాడి చిల్లర రాజకీయాలు మాట్లాడతామని చిల్లర లూజ్ మాటలు. ఇంకా ఎంత చీప్గా అంటే ఇది మరీ దరిద్రం. పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచిందేవాళ్ళండి దేశంలో? నరేంద్ర మోడీ ప్రభుత్వం కాదా, ఈ కిషన్ రెడ్డి మంత్రి ఉన్న ప్రభుత్వం కాదా? అప్పుడు కూడాయిల ధర ఎంత, ఇవాళ కూడాయిల ధర ఎంత? కూడాయిల ధర తగ్గినాక కూడా మీరు అబద్ధాలు చెప్పి మోసం చేసి దేశాన్ని డీజిల్ ధర పెంచుతారు. పెంచిన తదుపరి రాష్ట్రం వేడ తగ్గిస్తారని ధర్నా చేస్తారు. మరి సిగ్గుందా మీకు? అని ఇజ్జతమానం ఏమైనా ఉందా? ఇంత అమాయకుల ప్రజలు గొర్రెలా? నువ్వు పెంచాలా, మేమేమో తగ్గి అన్నా? ఇదా, ఇది నీతా? ఇది కేంద్రాన్ని పరిపాలించే, దేశాన్ని పరిపాలించే ఒక ప్రభుత్వం చేసేటువంటి గొప్పతనమా ఇది? ఇదేం దంద అండి, నాకు అర్థం కాదు. డెఫినెట్గా వీళ్ళు ముంచేటోళ్ళు తప్ప మంచి చేసేటోళ్ళు కాదు, తేలిపోయింది ఇప్పుడు. రైతుల వ్యతిరేక పార్టీ 100%. కిషన్ రెడ్డి మాట్లాడతారు రైతులతో, మోడీ ఉండడు రైతులతో, మోడీ ఉండదు కొనుమని, బయలు రైస్ కొనుమని. నువ్వంతా గొప్పడో అయితే అట్ట కొనరా, కొనిపిస్తాం కేంద్రంతో మాట్లాడతామని చెప్పు. నేను పండితే 75 లక్షల ఎకరాల పడి మేము రెడీ ఉన్నామా వేయడానికి? నువ్వు కొంటాడు మేము వద్దంటున్నామా? ఎవరిని మోసం చేస్తావు? రైతులు బండియాలి, వాళ్ళ కొంపలు ఆరిపోవాలి, గందరగోళం తెలియదు కదా ఇక్కడ తెలంగాణ. మళ్ళీ రైతుల ఆత్మహత్యలు పునరావృతం కావన్నా? ఇది చాలా భరించరానటువంటి మాటలు ఇవ్వాలి, అతను మాట్లాడి ఇవ్వాలి. అగ్రికల్చర్ పాలసీ నీకు ఎరక తోక అగ్రికల్చర్ పాలసీ, మాకెందుకు లేదు అగ్రికల్చర్ పాలసీ? బ్రహ్మాండ అగ్రికల్చర్ పాలసీ లేకపోతేనే 1,41,00,000 రూపాయల బియ్యం ఇచ్చిన మనకు పోయిన సంవత్సరం. ఏం కొంటాం, ఏం కొనుంటాం? అదంతా కాదే, తెలంగాణ వడ్డు పండుతుంది, బాయిల్ రైస్ అవుతుంది. కొంటవా కొనవరా బాయ్ చెప్పండి, అది అది చెప్పాడట అంత వాటి ముఖ్య అన్నది అంటే ముడి చూడు దింపి చూపించినట్టు.